Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఐదేళ్లలో ఏనాడు కూడా అరే నేను అక్కడ ఇసుక పోశాను, నీళ్లు జిమ్మాను, నేనొక్కనే కాదు మోడీని కూడా నీళ్లు జిమ్మన్నాను, మోడీని కూడా ఇసుక తెమ్మన్నానని చెప్పని మాటలు అనుకుని ఒక్కరోజన వెళ్ళి దండం పెట్టుకున్నారా? ఇవాళ ఆ మట్టి దండం పెట్టుకోవాల్సిన గతి మీకు ఎందుకు వచ్చింది? కనీసం మీకు రాజధాని మీద ఎంత అంటే పిసరంత కూడా మమకారం లేదంటాక ఒకటే ఉదాహరణ. మీరు హైదరాబాద్లో 200 కోట్ల రూపాయలు పెట్టి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజమహల్ లాంటి కోటను నిర్మించుకున్నారు తప్పితే అమరావతిలో చిన్న పాక కూడా రేకుల షెడ్డు కూడా మీరు సొంతంగా నిర్మించుకోలేదంటే ఈ రాష్ట్ర రాజధాని ఇప్పుడప్పుడే అవ్వదు, దీనిలో ఎదుగుదల ఉండదనేది మీ సంపూర్ణ విశ్వాసం. మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మీరు చెప్పేదేమో ప్రజలనేమో మోసం చేస్తారు, మీ డబ్బులను మాత్రం హైదరాబాద్లో మాత్రం 200 కోట్లతో 300 కోట్లతో ఇల్లు కట్టుకుంటారు, ఇక్కడ మాత్రం ఇల్లు మాత్రం కట్టుకోరు. అంటే దీని అర్థం ఏంటి? ఈ రాజధాని అవదనేది మీకు సంపూర్ణమైన విశ్వాసం. మీ డబ్బులకు విలువ పడిపోద్ది కాబట్టి హైదరాబాద్లో కట్టుకుంటే విలువ పెరుగుద్ది కాబట్టి 200 కోట్ల రూపాయలతో మీరు మీ భార్య మీ కొడుకు మీ కోడలు మనవడు అందరూ కలిసి సుఖంగా ఉంటాకి మంచి ప్యాలెస్ కట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి అది కాదు. ఎన్నికలకి ముందే 3 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందే ఆ ఇంట్లో కాపురం వచ్చినటువంటి చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాజధాని పట్ల మమకారం చిత్తశుద్ధి లక్ష్యం ఎవరికి ఉంది? మీకుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? కాబట్టి ప్రజలకి మీ నిజ జీవితం మీ ఒంట్లో ఉన్నటువంటి ద్వేషం నీచమైనటువంటి సంస్కృతి రాజకీయ దిగజాడుతనం ప్రతిదీ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇప్పుడు 70 ఏళ్ళు వయసు వచ్చి అయిపోయింది, ఇంకా మీరు అవుట్డేటెడ్ అయిపోయారు. కాబట్టి మీ అబ్బాయేమో అంత పసలేని మనిషిగా కనబడుతున్నాడు మనకి. ఇవాళ నా కొడాల నానిగారు కూడా చెప్తున్నారు, బస్సులో నాకు వీడియో వినిపించారు, ఆయన బస్సులో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఒక మొగాయినతో మాట్లాడుతున్నట్టున్నాడు. అన్న మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మీ చుట్టూ భలే క్రాఫ్ట్ భలేగా ఉంది, చాలా అందంగా కనపడుతున్నారు. ఓరి దివసం చేయ కాబోయే భవిష్యత్తు నాయకుడు ఏంటి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పార్టీ నాదంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ రాకూడదు అంటున్నారు, చుట్టూ కంచేస్తున్నారు రాకుండా చేస్తూ ఆ నాయ అతను మాట్లాడే బాటలు బస్సులు ఏంటాయి అంటే రాజధాని ఏదైతే మీరు చెప్పేటువంటి ప్రజలు అంటే రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, మేము దాన్ని బాగు చేయాలి, మేము సంకల్పం మా జగన్మోహన్ రెడ్డి గారిని లెగ్గొట్టాలని చెప్పని చెప్తూ మీరు బస్సులో మాట్లాడుకునే మాటలు ఏంటాయి అంటే రాంగోపాల్ వర్మ గారి తీయగా ఉండటం నాకు తప్పేం ఉంది, అతను తీయగా ఉండదని చెప్పి అంటంలో తప్పేం ఉంది. బస్సులో మాట్లాడుకునే మాటలు ఏంటంటే క్రాఫ్ట్ బాగుంది, ఈ మధ్య చాలా అందంగా కనపడుతున్నారు మీరు, ఈ మాటలతో మాట్లాడేటువంటి. అందుకే మన పుత్రరత్నం ఇంత పండిత పుత్రుడు కాబట్టే మీతో ఉన్నటువంటి మనుషులందరూ చల్లా చెదిరే చెట్టుకొకరు పుట్టుకొకరు తలవ పార్టీకి వెళ్ళిపోతున్నారనే కంగారులోనే మీ జరిపేటువంటి ఈ డ్రామా యాత్రలు మీ పార్టీని కాపాడుకునేటువంటి రాజకీయ యాత్రలు అనేది ప్రజలకు అర్థమైందనేది తెలుసుకోండి. మీరేదో ఊహాజంతులను ఇంకా 10 సార్లు ఏదో మాట్లాడితే ప్రజలు అదే నమ్ముతారనే భావనలోంచి రుగ్మతలోంచి మానసిక రుగ్మతలోంచి బయటకు రమ్మని చెప్పని చంద్రబాబు నాయుడిని కోరుకుంటూ మీ వయసు 70 కాబట్టి ఆ 70కి తగ్గట్టుగా ప్రవర్తించమని మరొకసారి వారిని కోరుకుంటున్నాను. ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో పెద్ద లుచ్చా గడి చంద్రబాబు నాయుడు. ఆడు చేసే లుచ్చా పనులన్నీ ప్రపంచంలో ఆపోజిట్ ఉన్నాళ్ళు చేస్తారని అనుకుంటాడు. ఎన్టీ రామారావు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు ఎక్కడైతే ఉన్నాడో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పిల్లనిచ్చినటువంటి మామ. ఈ దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంత అవినీతి చక్రవర్తి ఎవడో లేడు. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్టా సంపాదించాడు ఈ సన్నాసి లుచ్చాగాడు అని రామారావు అడిగాడు, నేను కాదు. ముందు దానికి సమాధానం చెప్పినాక ఎవడవినీతి పరుడు కాదు, ముందు రామారావు దానికి ఆయన సమాధానం చెప్పమని అడగండి. చంద్రబాబు నాయుడికి ఏం కనపడినాయంట? చంద్రబాబుకిను చంద్రబాబు కొడుకు పప్పుగాడికి ఏం కనపడినాయంట? అక్కడ పిచ్చ మొక్కలు, గుంటలు పడిపోయినటువంటి రోడ్లు, కట్టినటువంటి బిల్డింగులు, మొండి గోడలు, అవి తప్పించి రాయుధాల పని మీకు ఎవరికన్నా ఏమైనా కనపడుతున్నాయో కొత్తగా? చంద్రబాబు నాయుడు 90% కట్టేశాను అని చెప్తాడు,
మళ్ళీ మీరెవరో కట్టలేదంటారు. 109,000 కోట్ల రూపాయలకు డిపిఆర్లు రెడీ చేసి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడికి రాజధాని మీద విశ్వాసం ఉంటే అమరావతిని ఒక అంతర్జాతీయ రాజధానిగా నేను నిర్మిస్తాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే అతను 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు? ఇక్కడ కనీసం 5 సంవత్సరాల్లో ఒక చిన్న ఇల్లు కూడా ఎందుకు కట్టుకోలేకపోయాడని చెప్పి దానికి ముందు సమాధానం చెప్పండి. నేను రాజధాని కడతా, నేను హైదరాబాద్ని నిర్మించే, అమెరికాని నిర్మించే, ఈ సొల్లుగాడిని ఇవన్నీ ఆపి రాజధానిలో ఇల్లు ఎందుకు కట్టలే చంద్రబాబు అని చెప్పి మీరు అడగండి, దానికి సమాధానం చెప్పమనండి. ఏదో జనం డబ్బులతోనో గవర్నమెంట్ డబ్బులతో నేను అది కడతా ఇది కడతా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఈ రాష్ట్రంలో రాజధానిలో ఉండాల్సి వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, నాకు క్యాంప్ ఆఫీస్ కావాలి ఇంటి పక్కనని చెప్పి ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన కట్టుకున్నాడు. ఈ లుచ్చాగాడు ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయాడండి? ఏదో నేను ఏదో ఉద్ధరిస్తానని చెబుతాడు సన్నాసి మాటలు, సన్నాసి కబుర్లు.